ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇది 4th ఎపిసోడ్. నాకు ఒక అతను ఫోన్ చేశాడు, మారేళ్ళ సాయిమోహన్ గారు దిగడ ఫోన్ ఉంటే మాస్టర్ గారు ఇట్లా భీం పంచుతున్నారండి, మళ్ళీ ఫోన్ చేయండి అన్నారు. అట్లా 3 రోజులు వస్తగా ఫోన్ చేస్తే నైట్ టైము సార్ ఖాళీగా మీ ఇద్దరు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాడు, వీళ్ళు ఫోన్ చేశారు సార్, ఫోన్ చేశారు ఎవరండి అంటే, నేను కృష్ణారెడ్డి, మీ యొక్క వీడియోలు చూస్తున్నాను సార్, నాకు చాలా స్ఫూర్తి అనిపించింది, బాగుంది, నేను మీ దగ్గరికి వస్తున్నాను సార్, బియ్యం తీసుకొని వస్తున్నాను. ఈ లాక్డౌన్లో ఎక్కడ సార్? అంటే లేదు సార్ నేను వస్తాను సార్ అని చెప్పి పాపం బియ్యం తీసుకొని ఆఫీస్కి భుజాన్ వేసుకొని 2 బస్తాలు తెచ్చిపెట్టాడు కృష్ణారెడ్డి. అప్పుడు అనిపించింది నా కోసం బియ్యం తీసుకొని చింతల నుండి వచ్చాడు, సరే చాలు అని. ఆయన కూడా, మీరు ఎక్కడ బియ్యం పంచితే అక్కడ నేను కూడా వస్తాను సార్ అన్నాడు. అక్కడ నుంచి తను నాతో కలిసిపోయాడు. అతను ఇచ్చిన బియ్యము వాచ్మెన్కి ఇచ్చేసాం. మన మారేళ్ళ సాయిమోహన్ గారు వాళ్ళ ఆఫీస్ పక్కనే ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన వాచ్మెన్ ఉంటే వాళ్ళకి పిలిచి అది బియ్యము, బియ్యం బస్తా, ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు అవి ఇచ్చాం. దాని తర్వాత కృష్ణారెడ్డి తరచూ నాతో తిరుగుతూ చాలా కార్యక్రమాల్లో వస్తూ నా వెనక కూడా రోడ్లో 60 కిలోమీటర్లు నడిచాను నేను. నా వెనకనే వాటర్ క్యాన్ అన్నీ పట్టుకొని, వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని నాతో నడిచాడు. పాపం ఆయనకి కాలు కూడా బటన్ వేలు లేదు, నడవలేక పాపం ఎన్నో ఇబ్బందులతో, లేదు సార్ నేను వస్తాను, వద్దు, మంచి ఎండాకాలం, వద్దు కృష్ణారెడ్డి అంటే లేదు సార్ నేను వస్తానని చెప్పి చందానగర్ నుంచి ఇంద్రానగర్ వరకు రావడం జరిగింది. దాని గురించి అది ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది విచిత్రమైన ఎపిసోడ్ కావండి. సో ఈ 4 ఎపిసోడ్లో కృష్ణారెడ్డి నన్ను కలవడం, నాతో పాటు తిరగడం, అలా మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి కృష్ణారెడ్డి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించాను. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, తను వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళంట. సరే ఇంటికి తీసుకెళ్ళంట, ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ నాకు జీడిపప్పు పెట్టింది, బాధపిస్తా జీడిపప్పు. అమ్మ నేను నీ కొడుకునే, ఆమెకి హెల్త్ బాగాలేదు పాపం కృష్ణారెడ్డి, ఆమె చూసుకుంటా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి, 15,000 12,000 ఇచ్చాను అమ్మ, దో ఈ డబ్బులు అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి మారేళ్ళ సాయిమోహన్ గారు కృష్ణారెడ్డి అకౌంట్లో వేశారు. వాళ్ళ అమ్మగారికి హాస్పిటల్కి ఏం కావాలో చూసుకున్నారు, అయిపోయింది. సో కృష్ణారెడ్డి నాతో ప్రయాణం చేసి చాలా వరకు నన్ను కాపాడుకుంటూ తను ఎన్నో కార్యక్రమాల్లో కరోనా వస్తుందని తెలిసిన శానిటైజర్ చేతులు పట్టుకొని మాస్క్ వేసుకొని నాకు ఎప్పటికప్పుడు శానిటైజర్తో ఇచ్చేస్తూ నాతో సహకరిస్తూ కృష్ణారెడ్డి రావడం జరిగింది. సో దురదృష్టం ఈ మధ్యకాలంలో అమ్మగారు చనిపోయారనేది నాకు మళ్ళీ మారేళ్ళ సాయిమోహన్ గారు చెప్పారు, నాకు కృష్ణారెడ్డి కూడా చెప్పలేదు. తను నా నెంబర్ కూడా చేస్తే కలవలేదు అని అన్నారు. సో ఆ తల్లి ఎక్కడున్నా, ఆ తల్లి ఆశీస్సులతో మేమందరం కూడా మళ్ళీ, నేను కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, కానీ బ్రతుకున్నంత వరకు సేవ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తల్లి ఎక్కడున్నా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డి మనం త్వరలో కలుద్దాం, నీకు ఫోన్ చేశాను రాంగ్ నెంబర్ అని వస్తుంది, సో అదే నెంబర్ అని మారేళ్ళ సాయిమోహన్ గారు అన్నారు. సో మరి ఎందుకు కలవలేదో, ఎక్కడున్నా ఒకసారి ఇంటికి రా, నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలుసు, అమ్మే నీకు అమ్మకి నడవలేదు, కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఆ చేతులు ఏదో ఇట్లా లూస్తాయి పాపం, ఆఖరి క్షణం ఆ తల్లిని చూడలేకపోయాను. సో ఇది కొన్ని బాధాకరమైన విషయాలు. ఈ కృష్ణారెడ్డి అనే వ్యక్తి నాకు చేసిన సహకారం, ప్రజలకు సేవ చేశాడు, ధన్యవాదాలు కృష్ణారెడ్డి. మీరందరూ ఉండబట్టే నాకు ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో డాక్టరేట్ వచ్చింది. సో
డాక్టరేట్ నాకు కాదు మనందరికి వచ్చినట్లే, కాకపోతే నా పేరు మీద వచ్చింది కనుక డాక్టర్ రాకేష్ మాస్టర్, డాక్టర్ రామారావు. సో ఈ ఘనత నాది కాదు, మనందరిది, దాతలు ఇచ్చిన దేవుడిది. సో ఈ డాక్టరేట్ రావడం, అలాగే మదర్ థెరిస్సా అవార్డు కూడా వచ్చింది. అవార్డులు, రివార్డులు, అవమానాలు, చెడులు ఎన్నెన్నో జరుగుతున్నాయి. సరే, మనిషి అన్న తర్వాత శరీరంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇంటికి బాత్రూమ్ ఉంటుంది, చెడు అంతా దాంట్లో పంపాలి. పూజ రూమ్ ఉంటుంది, మనసుని దాంట్లో పంచుకోవాలి. వంట రూమ్ ఉంటుంది, ఆకలిని తీర్చుకోవాలి. బెడ్రూమ్ ఉంటుంది, పడుకోవాలి. హాల్ ఉంటుంది, నలుగురితో మాట్లాడుకోవాలి. సో చెడు లేని వ్యక్తులు ఎవరు లేరు. చెడ్డ పని చేయకుండా ఎవడు ఈ భూమి మీద ఎవడూ లేరు. ఎవడైనా సరే మంచిగా పుట్టినవాడు, కానీ దాన్ని రిపీట్ చేయకూడదు. అందుచేత నేను ఏదైనా తప్పులు చేస్తుంటే ఈ అనాథలకు, వీళ్ళకి సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తప్పు ఒకటైతే 99 మంచి చేసుకుని వెళ్ళాల్సిందే, అది ఎలాంటి వాడైనా సరే. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్, కృష్ణారెడ్డి మీద, కృష్ణారెడ్డి తల్లి, ఆ తల్లి ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ, తల్లి నువ్వు ఎక్కడున్నా మళ్ళా ఈ భూమి మీద మంచి కుటుంబంతో మళ్ళా నువ్వు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి మా నమస్కారాలు. ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు, ఆల్ రౌండ్ రవి. సో ఆల్ ఇన్ వన్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందు కొత్తగా ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో మీరు ఏ రకంగా అయితే ఎంటర్టైన్మెంట్ పొందారు, 100% ఇందులో కూడా అదే రకంగా ఎంటర్టైన్మెంట్ పొందుతారు. సో మస్ట్ అండ్ షుడ్ ఈ ఛానల్ ఏ రకంగా ఆదరించారు, ఈ ఛానల్ కూడా అదే రకంగా ఆదరించి, సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ ఛానల్ లింక్ మీ తను చెప్తాము కింద డిస్క్రిప్షన్ లో పెడతాము. ప్రతి ఒక్కరు ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Bye.